ఏలూరు జిల్లా దెందులూరు సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారని మహిళలు చెప్తున్నారు. మహిళల కోసం సీఎం జగన్ పెద్దపీట వేశారని, వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమంలో మరోసారి ముఖ్యమంత్రిగా నిలబెడతాయని అంటున్నారు వారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. స్థానికంగా కొంతమంది మహిళలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకని ఎండలో కూడా ఇప్పటి నుంచే వేచి చూస్తున్నారు మీరు? మేము విజయవాడ నుండి వచ్చామండి. జగన్ అన్న మీద అభిమానంతో మేము 2019లో ఏ విధమైనటువంటి మెజార్టీతో గెలిపించుకున్నాము. 2024లో కూడా అన్నని మళ్ళీ అంతకంటే కూడా భారీగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వచ్చాం. ఓకే, సంక్షేమ పథకాలు అందితే నాకు అండగా నిలవండి అంటూ పార్టీ అధినేత జగన్ చెప్తున్నారు. నిజంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా? అందినాయి అండి, అందరికి అందినాయి. జగన్ అన్న చెప్పిన పథకాలు మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందినాయి. చాలా మంది రాజకీయ నాయకులు చూస్తుంటారు. మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తిగా జగన్ నిలిచారు. నిజంగా ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డారని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నామండి. జగన్ అన్న మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో జనాలకు చేస్తానని, నవరత్నాలు ప్రతి ఒక్కరికి రానోళ్ళకి కూడా వచ్చేటట్టు పార్టీ చూడకుండా, కులం చూడకుండా, ఏ విధాలు చూడకుండా అన్ని చేశాడు. జగన్ అన్న మాత్రం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పథకాలు లేని వాళ్ళకి అందరికీ అందజేశాడు. కానీ సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు, ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్న ప్రచారం అనేది చంద్రబాబు పదే పదే చేస్తున్న ఆరోపణ, నిజమేనా? ఎవరికైనా డౌట్ ఉంటే ఆన్లైన్ లోకి వెళ్ళి వెరిఫై చేసుకోమను, వాళ్ళకి సాక్ష్యాలతో సహా వస్తాయి. చంద్రబాబు నాయుడు నొక్కేసిన స్కామ్లు అన్ని కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళినాయేమో. జగన్ అన్న స్కీముల ద్వారా కానీ ప్రతి విషయంలో ఇచ్చిన ప్రతి ఒక్కరిది కూడా ప్రజల జేబుల్లోకి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన స్కీమ్ ద్వారానే అందినానని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న మాట మాట తిప్పకుండా, మడం తిప్పకుండా అన్ని చేసి పెట్టారు సార్. మాకు అన్నయ్య అంటే ఏమిచ్చి రుణం తీసుకుంటాం మాకు అర్థం కావట్లేదు. తెల్లవారు నిద్ర కూడా పట్టలేదండి. అన్నం వస్తే చాలు, అన్నం చూస్తే చాలు, అడిగితే దేవుడు కనిపించడు మా కళ్ళకి. వరాలు ఇస్తారో కనిపి, అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు అండి అన్నయ్య. ఎందుకంటే మహిళలకి మెయిన్ ముఖ్యంగా చేశారు రుణమాఫీ చేశారు. ఆసరా చెయ్యూత ఎండ ఏంటండి, వానైనా సముద్రం వర్షాలు వచ్చిన ఈదుకుంటూ వచ్చేస్తాం మేము. అట్లా ఉంది మా అభిమానం. ఎందుకని మీరు సిద్ధం అనే చేతి మీద రాసుకున్నారు? కొన్ని కొన్ని మతాలకి కొన్ని ఆచారాలు ఉంటాయి, అవి లేకపోతే నేను సిద్ధం టాటూనే వేయించుకునేదాన్ని. జగన్ అన్న అంటే అంత పిచ్చ, అంత అభిమానం. ఆవిడ సొంత చెల్లికి లేకపోవచ్చు, ఆయన మీద మాకు ఉంది అభిమానం. మేము తీర్చుకుంటాం. మా రాజన్న బిడ్డగా ఆవిడని మేము ఆశీర్వదిస్తాము. రాజన్న బిడ్డగా ఆవిడ వస్తే మేము రాజభోజనం పెట్టకపోవచ్చు, కానీ జగన్ అన్న చెల్లి రాజన్న కూతురని మేము ఆదరిస్తాము. కానీ మా ఆంధ్రాన్ని ద్రోహం చేసి మమ్మల్ని ముంచేసి నటేట్లో ముంచేసి వెళ్ళిన సోనియా గాంధీతో జతకట్టి నేను వచ్చి రాజన్న బిడ్డని జగన్ అన్న చెల్లిని నన్ను అంటున్నారంటే మేము పడమండి. అక్కడుండి అక్కడ గోడలనని ఇక్కడ పుట్టానని అక్కడ ఇక్కడ ఆవిడ రాజకీయాల చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారిపోయింది. ఒక మతం అండి ఉంది, ఆయన ఒక అన్న అనిల్ అన్న అంతర్జాతీయ పాస్టర్. ఆయన భార్యగా ఉండి బైబిల్ తెలిసిన ఆవిడ ఎలా సహోదర ప్రేమ లేకుండా ఉంటుంది? ఇంతమందికి అమ్మఒడి ఆసరా చేయూత సున్నవడి అనుకుంటే న్యాయం చేస్తే జగన్ అన్న నీకు అన్యాయం చేస్తాడు అంటే ఎవరన్నా నమ్ముతారా? స్కూల్స్ లో కూడా చాలా ఇంప్లిమెంట్ అనేది జరిగింది. చూస్తున్నాడు యూత్ గానీ మహిళలు గానీ ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తున్నాడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రతి ఇంటికి అందాయి. కాబట్టి ఆ కృతజ్ఞతలో భాగంగానే మేము అందరం అవుతున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో గెలిచి చూపిస్తామంటూ కూడా వీరంతా తేల్చి చెప్తున్న మాట అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, దెందులూరు.